హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు గ్రూప్ 2 యొక్క ప్రిలిమ్ సిలబస్ ని చూసామండి. అలాగే ఇప్పుడు గ్రూప్ 2 యొక్క మెయిన్ సిలబస్ ని చూద్దామండి. యాక్చువల్గా మనకి గ్రూప్స్లో అన్నీ ఒకే సిలబస్ ఉండేలాగా ఏపీపీఎస్సి చర్యలు తీసుకుందండి. మ్యాక్సిమం ప్రిలిమ్స్లో వచ్చిన సిలబస్సే మెయిన్స్లో కూడా వచ్చేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందండి. దానివల్ల అభ్యర్థుల యొక్క సమయం ఆదా అవుతుందని చెప్పి ఏపీపీఎస్సి యొక్క ఉద్దేశం అండి. అలాగే ఈ సిలబస్ ఐఎస్, ఐపీఎస్ లాంటి మెయిన్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేలాగా మన ఏపీపీఎస్సి తీర్చిదిద్దిందండి. ఇప్పుడు మనం గ్రూప్ 2 యొక్క మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ తెలుసుకుందామండి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, దీంట్లో చాలా అంశాలు ప్రిలిమ్స్లో వచ్చినవే ఉంటాయండి. చూడండి స్క్రీన్ మీద, గ్రూప్ 2 సర్వీసుల సిలబస్ మెయిన్స్ పరీక్ష పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు, అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ అండి. జనరల్ సైన్స్ మరియు శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు అండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర అండి. భారత రాజకీయ వ్యవస్థ యొక్క పాలన, రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, మన భారతదేశంలో వచ్చినటువంటి సంస్కరణలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. అలాగే ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళ శాస్త్రం, విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ సహాయంతో విపత్తు అంచనా, సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం, దత్తాంశ విశదీకరణ, దత్తాంశానికి టేబుల్ రూపం, దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం, ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ, అంకగణితం, మధ్యగణితం, బహుళకం, ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన పరిపాలన, ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రాజకీయ చట్టపరమైనటువంటి సమస్యలు. అలాగే పేపర్ 2 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అండి, సెక్షన్ 1. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, చరిత్రపై దాని ప్రభావం, పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు, అలాగే శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక ఆర్థిక మత పరిస్థితులు, సాహిత్యం, కళలు, సేవలు, వాస్తు శిల్పం, విష్ణుకుండినులు, వెంగి తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు, సమాజం, మతం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు నిర్మాణం, అలాగే క్రీస్తు శకం 11 నుంచి 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధాన రాజవంశాలు, అలాగే క్రీస్తు శకం 16 శతాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశ్లో సామాజిక మరియు సాంస్కృతిక మరియు మతపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల యొక్క స్థానం ఏమిటి, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు, చిత్రలేఖనం ఏ విధంగా వృద్ధి చెందాయి అనేవి కూడా మనం చదవాలండి. అలాగే యూరోపియన్ల యొక్క రాక, యూరోపియన్లు ఎప్పుడొచ్చారు, వాళ్ళ యొక్క వాణిజ్య వ్యాపార కేంద్రాలు మరియు కంపెనీల యొక్క పాలనలో ఆంధ్ర, 1800 తిరుగుబాటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్పై 1857లో దాని ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే ఆంధ్రాలో బ్రిటిష్ పాలన స్థాపన ఏ విధంగా జరిగింది, అలాగే సామాజిక చైతన్యం, జస్టిస్ పార్టీ మరియు ఆత్మగౌరవ ఉద్యమాలు, అలాగే 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమం యొక్క వ్యాప్తి ఎలా జరిగింది, విస్తరణ, వృద్ధి, అలాగే సోషలిస్టులు, కమ్యూనిస్టుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, జమీందారీ వ్యతిరేక మరియు రైతు ఉద్యమాలు ఏ విధంగా ఉద్భవించాయి, జాతీయవాద కవిత్వం, విప్లవాత్మకమైనటువంటి సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం, అలాగే వచ్చేసరికి ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు, మీడియా వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం పాత్ర, జానపద గిరిజన సంస్కృతులు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసినటువంటి సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది 1956లో, అలాగే విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం, అలాగే 1956 నుంచి 2014 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ముఖ్య సామాజిక సాంస్కృతిక సంఘటనలు. తర్వాత భారత రాజ్యాంగం గురించి అండి, భారత రాజ్యాంగం యొక్క స్వభావం, రాజ్యాంగ అభివృద్ధి, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, వాటి యొక్క సంబంధం, ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు, ఏకకేంద్ర సమాఖ్య వ్యవస్థలు, అలాగే భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ యొక్క
రకాలు, వాటి గురించి విశ్లేషణాత్మకలు మరియు శాసన వ్యవస్థ యొక్క రకాలు, ఏక శాసనసభ, ద్విశాసనసభ, కార్యనిర్వాహక పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన కార్యనిర్వాహక అధికారాల పంపిణీ, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన, ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు, యూపీఎస్సి, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం, అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సంస్కరణల అవసరం, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎంఎం పూంజీ కమిషన్, భారత రాజ్యాంగ ఏక కేంద్ర సమాఖ్య లక్షణాలు, రాజ్యాంగ సవరణ, కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ, సామాజిక అభివృద్ధి పథకాలు, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు, 73-74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు, భారత రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు, ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు, ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్, శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత, భారత ఐక్యతకు ముప్పు, భారత్లో సంక్షేమ యంత్రాంగం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఏర్పాట్లు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, జాతీయ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ రాష్ట్ర మైనార్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, సమాచార హక్కు చట్టం, లోక్పాల్ మరియు లోకాయుక్తుల గురించి మనం బాగా చదవాలండి. ఈ పేపర్ 1, పేపర్ 2 అనేవి మనం యాడ్ తీసి ప్రిలిమ్స్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో యాడ్ అయ్యేది పేపర్ 3, ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, భారతదేశ సామాజిక ఆర్థిక లక్ష్యాలు, గంతలు, కొత్త ఆర్థిక సంస్థలు, 1991, ఆర్థిక వ్యవస్థ యొక్క నియంత్రణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్ సహకార సమాఖ్య వాదం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి అవరోధాలు, కారణాలు, పర్యవసనాలు, పరిష్కారాలు, భారత ఆర్థిక విధానాలు, వ్యవసాయ విధానాలు, భారత జీడిపిలో వ్యవసాయ రంగ పాత్ర, వ్యవసాయ ఉత్పత్తి పంపిణీ, విత్తపర సమస్యలు, పారిశ్రామిక విధానాలు, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్షణాలు, వివిధ రంగాల కూర్పు, ఉపాధిలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల ఉత్పాదకత అభివృద్ధి, ఐటీ పరిశ్రమల పాత్ర, అలాగే వనరులు, అభివృద్ధి వనరుల రకాలు, భౌతిక మూలధనం, విత్త మూలధనం, జనాభా పరిమాణం, కూర్పు పెరుగుదల ధోరణులు, పనిలో వృత్తిపరమైన పంపిణీ, అభివృద్ధి కొలమానంగా మానవాభివృద్ధి సూచి, జనాభా పరమైనటువంటి లబ్ధండి. తర్వాత పాయింట్ వచ్చేసరికి ద్రవ్యం మరియు బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం, ఆర్బీఐ ద్రవ్య విధానం, కోశ విధానం, ధ్యేయాలు, విత్త అసమతుల్యత మరియు ద్రవ్య లూటు, నూతన విదేశీ వాణిజ్య విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రస్తుత ఖాతా అసమతుల్యత, ద్రవ్యోల్బణం, వాటికి కారణాలు, నివారణలు, బడ్జెట్, పన్నులు, పన్నేతర ఆదాయం, వస్తుసేవల పన్ను, జిఎస్టి, జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం భావనలు, స్థూల దేశీయోత్పత్తి, నగర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ జనాభాలో కూర్పు, గ్రామీణ పట్టణ లింగ నివృత్తి, వయసుల వారీగా జనాభా, అలాగే వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పారిశ్రామిక వృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయ పాత్ర, ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు, వ్యవసాయ పద్ధతులు, సాగునీటి పారుదల విధానం, వ్యవసాయానికి ఆర్థిక వనరులు, వ్యవసాయ రైతులు, ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి నిర్మాణం, పరిశ్రమల ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సజ్జలు, పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వనరులు అవరోధాలు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిబంధనలు సఫలీకృతం అవ్వడం, కేంద్ర సహాయం, సంఘర్షణ సమస్యలు, ప్రజా రుణం, ప్రాజెక్టులకు సహాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, భారతదేశం ఇతర రాష్ట్రాలతో పోలికలు, అలాగే ఈ సంఘటనలకు బాగా మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు, అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు, జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతికం కలిసి సమాచార సాంకేతికలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు, భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ యొక్క పాలన, రాజ్యాంగం సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళ శాస్త్రం, విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా, సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం, దత్తాంశ విశదీకరణ, దత్తాంశానికి టేబుల్ రూపం, దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం, ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ, అంకగణితం, మధ్యగణితం, బహుళకం, ఆంధ్రప్రదేశ్ విభజన పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ మనం బాగా ప్రిపేర్ అవ్వాలండి. ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, ఒక్కో టాపిక్లో చాలా విషయాలు ఉంటాయండి, అన్ని టాపిక్లు మనం నేర్చుకోవాలి. మనకున్న సమయం చాలా చాలా తక్కువ అండి. మీరు ఎంత తొందరగా ఇవన్నీ చూసుకుని నేర్చుకోగలిగితే మనం అంత బాగా సన్నద్ధత అయినట్టండి.
మీతో పాటు నేను కూడా ప్రిపేర్ అవుతున్నానండి. మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి టాపిక్తో ఒక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. తర్వాత వీడియోలో మనం గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ను చూడొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.